నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు వీడియోలో నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులు ఈ నెలలో కనక వర్షం కురిపించబోతున్నారు అంటే ఎప్పుడైనా కూడా నేను పదే ప్రతి ఒక్కరికి చెప్తూనే పాడైనటువంటి గడియారానికి ప్రతిరోజు సార్లు కరెక్ట్ టైం చూపెడుతుంది పాడైనా గడియారం అయినా కూడా అదేవిధంగా ఎప్పుడూ మిమ్మల్ని మీరు డిసప్పాయింట్ చేసుకోకండి మీ శక్తి మీకు తెలియదు ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఊహించుకొని దాని మీద ఎక్కువగా ప్రాబ్లం చెంది ఎక్కువగా మీ సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చూసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అసలు అలాంటి ఆలోచన కూడా మీరు దయచేసి ఎవరు చేయకండి నిజమండి అలాంటి ఆలోచన ఎందుకండి మనకు పరిష్కారం ఉన్నప్పుడు మీరు అలా ఇబ్బంది పడడం ఎందుకు ఒక పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులు కూలి పని నాలి పని చేసుకుంటాడు వాళ్ళ తల్లిదండ్రులు నొప్పించాడు నేను అమెరికా పోయి బాగా చదువుకుని సంపాదిస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు వాళ్ళ మదర్ ఏం చేశారంటే డబ్బులు పంపించాలి ఆ ఉన్న ఇల్లు నమ్మారు వాళ్ళు నివసిస్తున్న ఇల్లు నమ్మితే కొద్దిగా వస్తే పంపించారు ఆ పిల్లోడు చదువు మీద పెట్టాడు కానీ ఉద్యోగం దొరకట్లేదు ఈ విషయం తెలుసుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అరే మీ నీ నీ చదువు గురించి నీ మీ తల్లిదండ్రులు నీకు తెలియదారా మొత్తం టోటల్గా నీ ఇల్లు అమ్మేసుకున్నాడు కాదురా మీ నాన్న అప్పుడు ఆయనకు ఒక ఆలోచన నేను నేను చేపట్టి నాకు ఈ ఇంత వాళ్ళకు నా తల్లిదండ్రులు సమస్య ఉన్న నీడను కూడా లేకుండా చేసినా నేను ఇక్కడికి వచ్చి ఏం చేశాను రుణ బాధలలో తల్లిదండ్రులు వదిలిపెట్టా నాకు ఉద్యోగం దొరకట్లేదు నా చదువు కంప్లీట్ కావట్లేదు అతను పాపం అతని దురదృష్టం ఏంటంటే ఇతను చేరినటువంటి యూనివర్సిటీని బ్లాక్ చేశారు ఆ బోర్డు అక్కడ ఉన్నటువంటి సంస్థ పరిస్థితి దారుణం ఇప్పుడు అక్కడ నుండి ఈ పిల్లవాడు అమెరికాలో ఉండాలంటే మామూలు విషయం ఎంత ఖర్చు వస్తుందో తెలుసా మీకు విపరీతమైనటువంటి ఖర్చు అతనికి వచ్చే దాని మీద ఎంతో కొంత దాని మీద బ్రతికేవాడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే డబ్బు అంతా ఖర్చు అయింది ఇల్లు అమ్ముకున్నాడు తల్లిదండ్రులకు చెప్పట్లేదు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్తే గుండె ఆగి చచ్చిపోతారు ఇతని పిల్లవాడు ఆ టెన్షన్ భరించలేక ఏం చేయాలని అర్థం కలగ నేను చనిపోతానని ఒక ఫీలింగ్లో నాకు ఫోన్ చేశాడు అంటే ఉంటాయండి కష్టాల మీద కష్టాలు ఉంటాయి నీ అబ్బాయికి చెప్పాను నువ్వు చదువుకోవడానికి నీకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో నేను ఇస్తాను అని చెప్పాను నువ్వు అక్కడు ఉండు నువ్వు ఉండేసేవి నువ్వు ఉండు నీకు ఎంత ఖర్చు నీకు ఎంత డబ్బుగా ఉనో నేను ఇస్తాను ఏం టెన్షన్ పడకంటే ఊపిరి పిలుచుకున్నాడండి పిల్లోడు ఇమీడియట్లీగా మనకు ఈ నాకు తెలిసినటువంటి మన ఇండియాలోనే అంటే మన ఇండియాలో అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకొని జాబ్లో ఉన్నటువంటి వారు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి ఇది ఫస్ట్ మీరు ఏంటంటే ఈ అబ్బాయికి ఏదన్నా ఒక ఉద్యోగం ఇప్పించండి అక్కడ ఉద్యోగం ఇప్పుడు ఎందుకంటే నేను ఏం చెప్పాను అతనికి పిల్లవాడికి నీకు ఎంతగా ఉన్నా నేను అంత ఇస్తానని చెప్పాను డబ్బు ఇస్తాను నీకు సాయం చేస్తాను నువ్వేం టెన్షన్ పడకు ఒక్క వారం రోజులు నాకు టైం ఇవ్వని చెప్పాను వారం రోజుల తర్వాత నేను సెట్ చేశానండి ఈ పిల్లవాడిని నాకు తెలిసిన వాళ్ళతో చేయించి ఈ పిజ్జా హట్ అక్కడ కార్నర్స్ బర్గర్స్ కానీ పిజ్జాస్ కానీ ఆ షాప్ ఉంటుంది కదా ఆ షాప్లో పెట్టించానండి అబ్బాయిని అక్కడ అతనికి ఏంటంటే లక్ష యాభై వేల రూపాయలు శాలరీ మన ఇండియా కరెన్సీలో అతను ఆడ చదువుకోవాలనేది మళ్ళీ వేరే యూనివర్సిటీకి ట్రై చేసుకోవాలి చేసుకోవాలని చెప్పాను నీకు వస్తుంది అని చెప్పాను వేరే యూనివర్సిటీకి ట్రై చేసుకున్నాడు వచ్చింది సీట్ వచ్చింది అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాడు ఇటు జాబ్ చేసుకుంటూ అక్కడ చదువుకున్నాడు ఆ పిల్లవాడు ఏంటంటే ఆ యూనివర్సిటీలో ఇతను చదివే చదువు ఎంఎస్ చేస్తున్నాడు చాలా అద్భుతమైనటువంటి మార్కులతో మంచిగా పాస్ అయిపోయాడు ఇది ఇది కంప్లీట్ కాగానే ప్లేస్మెంట్స్ వచ్చేసేయండి మంచి కంపెనీలో జాయిన్ అయ్యాడు ఈ లక్షన్నర కాదు అతని జీతం వచ్చేసి ఏడు లక్షలు అయిపోయింది ఏడు లక్షల అక్షరాల ఏడు లక్షల జీతం వచ్చింది అతనికి ఇది దీన్ని చూసి ఎంత సంతోషపడ్డాడు ఆ పిల్లవాడు నేను ఏం చేయలేను నేను అతనికి డబ్బు కూడా ఏమి ఇవ్వలేదు నేను సహాయం చేశాను మాట సహాయం చేశాను అతని అదృష్టం బాగుంది నాకు తెలుస్తుంది కదా జాతకంలో ఇతను మంచి అద్భుతమైనటువంటి యోగం కలవాడు బాగా మంచి స్థిరంగా బాగా సంపాదించగలుగుతాడని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి దారిద్ర్యం అంతా అయిపోయిందండి ఈ రోజులలో డబ్బుకున్నటువంటి వ్యాల్యూ ఎవరికి లేకుండా పోయింది మనీకున్న వ్యాల్యూ ఇంక నేను చెప్పింది మనిషికి లేకుండా పోయింది నిజంగానండి ఎందుకంటే డబ్బే ప్రధానం వాస్తవం ఏది ఏదైనా చెప్పండి డబ్బు లేనిది ఏది జరగదు మంచితనం ఉంటే ఉండనివ్వండి కానీ డబ్బు కావాలి డబ్బు సంపాదించాలి ఈరోజు డబ్బు ఉంటేనే మనతో అందరూ మాట్లాడతారు అందరూ దోస్తా అని చేస్తారు అందరూ దగ్గర బంధువులు అని చెప్పుకొని వస్తారు మావాడు అని ఎక్కడో చూ దూర బంధువు కూడా ఆ పిల్లవాడు మావాడే మా కుటుంబ సభ్యుడే మా బంధువే అని చెప్పుకుంటారు ఇది డబ్బు బాగా సంపాదించేది డబ్బు లేదు అనుకోండి అసలు దగ్గర సంబంధాలు కూడా వాడు ఎవడో తెలియదు అంటారు మాకు అలాంటి రోజులు అండి ఇవి కాబట్టి కసిగా ఉండండి కసిగా సంపాదించండి డబ్బు సంపాదించండి బాగా సంపాదించండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా మీరు బాగుపడడానికి నేనైతే ఎంతోమందికి చేస్తున్నానండి అన్ని విధాలుగా అన్ని రకాలుగా నాకు చేతనైన సహాయం నేను చేస్తున్నాను నేను చేతనైన సహాయం నేను చేస్తున్నానండి ఒక పిల్లోడు మనకు మన నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాడు చాలా పూర్ ఫ్యామిలీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాడండి ఆవిడ ప్లాబ్ అనేది ఒక ఎగ్జామ్ ఉంటుంది యూకేలో ఇక్కడ రాశాడు అతనికి ఏంటంటే అది పాస్ అయిపోయాడు ఒక రికమెండేషన్ కావాలి పాపం అబ్బాయికి ఒక మంచి హాస్పిటల్ కావాలి హాస్పిటల్ కోసం వెతుకుతున్నా కూడా ఒక హాస్పిటల్ దొరకట్ అని నాతో అతను బాధపడుతూ చెప్పిన తర్వాత నేను అక్కడ అక్కడ యూకేలో ఉన్నటువంటి ఒక డాక్టర్ నా క్లయింటే అతను చెప్పి ఏదైనా మీరు ఒక హెల్ప్ చేయండి నా గురించి ఏదైనా కానీ నాకు మీకు మంచి జరగడానికి నేను ఎన్నైనా చేస్తాను ఏదైనా చేయగలుగుతాను విన్నారు కదా నా క్లయింట్ అతను కొంచెం మీరు ఏదైనా హెల్ప్ చేస్తే చేయండి అని చెప్పేసి నేను అతను హెల్ప్ చేపించి అక్కడ డాక్టర్ ఒక హాస్పిటల్లో పెట్టించాను నిజంగా ఎప్పటికీ మర్చిపోరండి జీవితకాలం మర్చిపోరు మనం చేసే సహాయం అనేది జీవితకాలం మర్చిపోరు ఏమో అడగనైతే అడుగుతున్నానండి ప్రతి ఒక్కరిని ఏదైనా సమస్య ఉన్నదంటే ఏదో విధంగా సహాయం చేయడానికి నేను ట్రై చేస్తూనే ఉన్నాను ఆ భగవంతుడు ఆశీస్సులు అయితే మీ మీద ఎప్పటికీ ఉండాలనే నేను కోరుకుంటున్నానండి మనం వచ్చినప్పుడు పట్టుకొచ్చేది లేదు పోయేటప్పుడు తీసుకెళ్ళేది అంతకన్నా ఏమీ లేదు చూడండి పది మందికి సహాయం చేద్దాం పది మందికి బాగుపడే విధంగా చేద్దాం అనే నా ఆలోచన అండి ఇది మీకు మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ అయితే మంచి చేయడానికే నేను వచ్చానండి ప్రతి ఒక్కరూ బాగుపడాలనే ఉద్దేశంతోనే నేను వచ్చాను కాబట్టి నా నోటి వాక్కు ఫలించాలి మీరు తప్పకుండా బాగుపడారు మీరు మంచి మీ కుటుంబాన్ని మీ కుటుంబ సభ్యుని మీ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి ఉన్నతంగా జీవించాలి పది మందిలో మంచి పేరు తెచ్చుకోవాలి అని నేను మనసు మనసులో కోరుకుంటా నేను మీ తల్లిదండ్రుల తర్వాత ఆ బహుతున తర్వాత మేలు కోరే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే భూప్రపంచంలో అది నేనే ఖచ్చితంగా మీ మీరు బాగుపడాలనే కోరుకుంటాను నేను మేషరాశిలో పుట్టిన సింహరాశిలో పుట్టినా కుంభరాశిలో పుట్టిన వృషభ రాశిలో పుట్టిన ఈ నెల నుండి కనక వర్షం కురిపించబోతున్నారు ఖచ్చితంగా కాసుల వర్షం ఒక విధంగా చెప్పాలంటే కనక వర్షాన్ని మీరు కురిపించబోతున్నారు ఎందుకు ఈ విధంగా ఉంటా చెప్తున్నానంటే వృషభ రాశి వారికి గురువు మరియు రాహు వ్యయంలో ఉన్నారు శని దశమ స్థానంలో ఉన్నారు కేతు షష్టమ స్థానంలో ఉన్నారు ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపుజ్యం ఆరు అవమానం ఒకటి స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలలో చూస్తే రాశికి రాష్ట్రాధిపతి శుక్రుడు శుక్రుడు సైన్యాధ్యక్షుడిగా మంత్రిగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఒక రాజ్యాన్ని చేజిక్కించుకోవాలన్న రాజ్యంలో ఒడిదొడుకులున్నా ఆ వాటి నుండి వాళ్ళ రాజ్ రాజుకు అధికారం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ పొజిషన్ మంత్రికి అండ్ సైన్యాధ్యక్షుడికే ఉంటుంది ఈ ముగ్గురికే ఉంటుందండి రాజ్యంలో జరుగుతు జరుగుతున్నటువంటి పరిణామాలు వీరి వల్లనే అవి చేంజ్ అవుతూ ఉంటాయి అంటే శుక్రుడు ఈ సంవత్సరంలో సైన్యాధ్యక్షుడిగా మరి మంత్రిగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వారిని పై చేయని చెప్పవచ్చు నెక్స్ట్ కుంభం కుంభరాశి వారికి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే గురువు మరియు రాహు తృతీయంలో శని జన్మం ఎందు కేతు తొమ్మిదో ఇంట ఉన్నాడు ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపుజ్యం ఐదు అవమానం ఆరుగా ఉందండి నెక్స్ట్ సింహం వారికి గురువు మరియు రాహు తొమ్మిదో ఇంట శని సప్తమ స్థానంలో కేతు తృతీయంలో సంచారం కొనసాగిస్తున్నారు ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వెయ్యం రెండు రాజపుజం ఒకటి అవమానం ఏడుగా ఉందండి ఇకపోతే మేషం మేషరాశివారికి గురువు మరియు రాహు ఒకటో ఇంట్లో అంటే జన్మంలో ఉన్నారు శని లాభస్థానంలో ఉన్నారు కేతు సప్తమ స్థానంలో ఈ సంవత్సరం ఆదాయం ఐదు వెయ్యం ఐదు రాజపుజం మూడు అవమానం ఒకటిగా ఉందండి సో మేషరాశి సింహ కుంభ వృషభ ఈ నాలుగు రాశుల ఈ నెలలో కనక వర్షం కురిపించబోతున్నారు ఇందులో మీ రాశి ఉండాలని కూడా ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు